ఇక ప్రభుత్వం 100 కోట్ల నిధిని జర్నలిస్టులకు ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పి తన మాట ప్రకారం ఇప్పటివరకు 35 కోట్ల నిధిని ఇవ్వడం అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ 30 కోట్ల నిధితో వచ్చే ఇంట్రెస్ట్ తోనే ఇప్పుడు ఏదైతే ఆపదలో ఉన్న జర్నలిస్టులకు చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలందరికీ కూడా డబ్బులు ఇస్తున్నారు అధ్యక్ష ఈ నిధి కనుక 100 కోట్లు చేరితే ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలని అమలు చేసే అవకాశం ప్రెస్ అకాడమీకి ఉంటుంది చాలా మంది జర్నలిస్టులు మన ప్రభుత్వం కోసం నిజంగా ఒక ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అద్దె ఇంట్లో ఉండుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు ముందు జిల్లాలో సమస్య పరిష్కారం చేయడానికి గాను కలెక్టర్లు ఏమవుతున్నారు కలెక్టర్లకు నిర్దిష్టమైన ఒక విధానపరమైన ఆదేశాలు ఇస్తే ఇల్లు లేని జర్నలిస్టులు అందరూ కూడా ఇల్లు కల్పించే అవకాశం వస్తుందని చెప్పి ఈ ప్రతిపాదనని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రభుత్వానికి విన్నతి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అయితే హైదరాబాద్ లో కూడా చాలా సమస్య ఉంది అధ్యక్ష హౌసింగ్ డిపార్ట్మెంట్ తో కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్ తో కానీ హైదరాబాద్ లో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ఏదైనా ఒక ప్రణాళికల్ని ప్రభుత్వం సిద్ధం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష జర్నలిస్టులకు రాష్ట్రంలోని అన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య చికిత్సలను కూడా ఈ పథకం ద్వారా అందజేస్తూ ఉన్నాం ఆ రకంగా మొత్తం 52,996 మంది జర్నలిస్ట్ కుటుంబ ఆరోగ్య కార్డులను పొందడం జరిగింది 225 మంది జర్నలిస్ట్ మిత్రులకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ద్వారా 2.25 క్రోర్స్ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు 57 మంది అనారోగ్యము మరియు అశక్తులైన జర్నలిస్ట్ మిత్రులకి 50,000 రూపాయల చొప్పున ఇదే సంక్షేమ నిధి నుంచి 43.5 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అదే రకంగా తెలంగాణ మీడియా అకాడమీ కూడా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలలోని 225 మంది వారి వారసులు ఎవరైతే ఉంటారో వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున నెలవారీ పింఛన్ నిమిత్తం కూడా 1,19,34,000 రూపాయలు ఇప్పటికే అందజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష వారి పిల్లలకు కూడా ఒక్కొక్కరికి నెలకు 1,000 రూపాయల చొప్పున 2017 ఏప్రిల్ నెల నుంచి ఈ రోజు వరకు 76,11,000 రూపాయలు ట్యూషన్ ఫీజు నిమిత్తం ఆ పిల్లల కోసం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు మొత్తం ఈ సంక్షేమ నిధి ద్వారా 4.22 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అధ్యక్ష అటు జర్నలిస్ట్ మిత్రులకి ఇటు శాసనసభ్యులకి తప్పకుండా ప్రభుత్వం గతంలో వారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధ్యక్ష తప్పకుండా న్యాయం చేస్తుందని కూడా మళ్ళొకసారి హామీ ఇస్తూ